केंद्रम इस्तुन्न निधुलतोने राष्ट्रंलो एन्नो संक्षेम पधकालु अमलु अवुतुन्नायन्नारु बीजेपी स्टेट चीफ बंडी संजय इक प्रजा समस्यलपै पोराटं चेस्तुंटे जैल्लो पेडुतुन्नारनि आरोपिंचारु कार्यकर्तलो भरोसा निंपेंदुकु जातीय कार्यवर्ग समावेशालु हैदराबादलो एर्पाटु चेसामंटुन्न बंडी संजय तो मा प्रतिनिधि सुनील फेस टू फेस తర్వాత హైదరాబాద్ వేదికగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలకు సంబంధించి బీజేపీ నేతలైతే ఇప్పటికే అరేంజ్మెంట్స్ అన్ని కూడా పూర్తి చేశారు ఈ ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు ప్రాంతం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ సమావేశాలు మీకు ఏ మేరకు అంటే రాష్ట్రానికి ఇప్పుడు జాతీయ సమావేశాలు అంటే దేశవ్యాప్త సమస్యలతో పాటు రాష్ట్రానికి సమస్యలు ఉంటాయి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వేటి మీద మీరు డిస్కస్ చేశారు జాతీయ రంగతను వస్తుంది ఇలా దేశవ్యాప్తమైనటువంటి సమస్యల మీద అన్ని రాష్ట్రాల సమస్యల మీద చర్చించేటువంటి సమావేశాలు జాతీయ కార్యక్రమ సమావేశాలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం గురించి కానీ ఇతర రాష్ట్రాల గురించి సమస్యలు కానీ తప్పకుండా చర్చిస్తాము దాన్ని నిన్న కూడా తీసుకుంటాం తప్పకుండా ముఖ్యంగా తెలంగాణ పర్టికులర్గా ఫోకస్ పెట్టిందని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు ప్రత్యేక కారణం ఏమిటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల యొక్క అవలంబిస్తున్న తరుణంలో ప్రజలు కష్టాలు ఉన్నారు ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ఆపదలు ఉన్నారు కష్టాలు ఆపదలు వ్యక్తి ఒక్కసారి మాట్లాడితే ఒక ధైర్యం చెప్తే ఒక భరోసా వస్తే ధైర్యంగా బతుకుతారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఏ విషయంలో స్పందించాడు ఏ విషయంలో ప్రజలకు అండగా ఉన్నాడు ఏ విషయంలో ప్రజలు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడు ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం అనేక ఉద్యమాలు చేస్తున్నాం అనేక పోరాటాలు చేస్తున్నాం అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంచివేసే ప్రయత్నం బీజేపీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు నాన్ అవైలబుల్ కేసు పెట్టడము రౌడ్ షీట్లు కమ్యూనిస్ట్ ఏర్పడడం జైలు పంపడం లాఠీ ఛార్జ్ చేయించడం కాళ్ళు చేతులు విరగొట్టడం ఇట్లా చేస్తున్నారు ఆయన కూడా ధైర్యంగా కొట్లాడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ కార్యక్రమ సమావేశాలు ఇక్కడ నిర్వహించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఆపదల్లో కష్టాల్లో ప్రజలకు భరోసా వస్తుంది ఎస్ బీజేపీ మాకు అండగా ఉంది జాతీయ నాయకత్వమే మోడీ గారికి వచ్చిండు మేము భరోసాగా ఉంటాం మేము ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చేరాల్సి మాకు రావు ప్లస్ కార్యకర్తలు కూడా ఎస్ మా మోడీ గారు జాతీయ నాయకత్వం ఎప్పుడు అండగా ఉంటుంది ఈసారి కూడా తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసిందని సంతోషం ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అటువంటి ఆలోచనతోనే ఈ జాతీయ కార్యక్రమ సమస్యకు నిర్వహిస్తున్నాం మీరు డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు ఆ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు మీరేమి ఏం చెడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఒక్కరికి ఇల్లు ఇవ్వలే దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు చేయలే దళితులు మూడెకరాలు ఇస్తున్నాడు ఇవ్వలే ఇవ్వకపోవడం ఇన్నే గుంచుకుంటున్నాడు దళితులకు వాళ్ళ వదిలించుకున్న జాగ్రత్తలమైనా ఫైర్ స్టేషన్లు పోలీస్ స్టేషన్లు రైల్వే మన కలెక్టరేట్లు టీఆర్ఎస్ భవనాలు కడుతున్నారు దళిత బంధు ఇస్తున్నాడు ఇయ్యలే ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు ఇయ్యలే నిరుద్యోగులు ఇస్తున్నాడు ఇయ్యలే రుణమాఫీ చేస్తున్నాడు చేయలే ఇవన్నీ ఉన్నాయి కేంద్రము డబుల్ బెడ్రూమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిలుస్తున్నది ఇనిస్తలేడు స్వచ్ఛ భారత్ మిషన్ పేరు టాలీస్ నిర్మాణం చేస్తున్నారు అవినీతి పాల్పడుతున్నాడు రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం స్మశాన వాడికలకు పైసలు ఇస్తున్నాం డంపియాలకు పైసలు ఇస్తున్నాం పల్లె ప్రక్తులకు పైసలు ఇస్తున్నాం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కిలోల బియ్యం ఇస్తే కిలోకు రూపాయి పేదల దగ్గర గుంజుకుంటున్నాను నేను గ్రామీణ ఉపాధ్యాయం పైసలు పైసలిస్తే వాళ్ళు శాలరీస్ ఇస్తే ఇయ్యలేని పరిస్థితి ఇవన్నీ చేస్తూ కనీసము జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు చిప్ప చేతికి ఇచ్చిండు ఫస్ట్ స్టాండ్ జీతాలు రావాలనుకుంటే ఇలా ఉద్యోగస్తులు జీతాలు వస్తాయా రావా అని చెప్పి అయోమయమైన పరిస్థితి జీతాలు ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటారు ఇన్స్టాల్మెంట్కే జీతాలు ఇస్తుండేనే ఒకటి 10 రోజుల తర్వాత కూడా జీతాలు రావు వస్తాయి లేవు గ్యారెంటీ లేవు వచ్చినప్పుడు ఒక రోజు ఒక జిల్లాకు ఒక రోజు ఒక జిల్లాకు ఇస్తున్నాడు ఒక్కొక్కరి పేరు మీద పుట్టబోయే పిల్లల మీద 120,000 అప్పు చేసిండు ఇవాళ కానీ దీనికి సమాధానం చెప్పకుండా ఇవాళ కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు నాకు అవకాశం లేకుంటే మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒకసారి అవకాశం మళ్ళీ చేయండు ఇప్పుడు మొదటిసారి ఆయన వేసుకున్నాడు ఈసారి ఆయన ఆయన కుటుంబం సంపాదించుకుంటారు సమకుంటున్నారు ఇవాళ అయితే తెలంగాణ ప్రజలు ఆలోచించారు కాబట్టి కొట్లాడుతుంది బీజేపీ కాబట్టి ఇలా ఎన్నికలు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీ గెలుస్తూ ఉన్నది మతపరమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి ప్రజల్లో ఓట్లు పొందేందుకు బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది దీనిపై మీరు మతపరంగా ఎప్పుడు మాట్లాడు డబుల్ బెడ్రూమ్ మాట్లాడడం నిరుద్యోగ ఉద్యోగం గురించి మాట్లాడడం నిరుద్యోగం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడడం అభివృద్ధి గురించి మాట్లాడడం సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం కేసీఆర్ అవినీతి గురించి మాట్లాడడం కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి గురించి మాట్లాడడం కేసీఆర్ అరాచకాల గురించి మాట్లాడడం ఏడ మతం గురించి మాట్లాడడం మా ధర్మం గురించి మాట్లాడదు తప్పేమన్నది 80% హిందువులను హక్కులను కాలరేయకండి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి ఒక వర్గాన్ని కుమ్మగాయకండి అన్ని వర్గాలను సమానంగా చూడండి 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చెప్తున్నారు ఏమేమి పార్టీ రౌండ్ టేబుల్ మీటింగ్ కట్టుకుంటారు వేరు వారి కొమ్మగా వస్తున్న టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సెక్యులర్ పార్టీ అవుతుంది గోమాతను వధించండి బీఫ్ బిర్యానీ తినండి మజా ఉంటుంది అన్నారు మరి ఏమే ఎందుకు ఏమే పార్టీకి మద్దతు చెప్తున్నది
తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన పార్టీ టీఆర్ఎస్ ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఏనాడు పాల్గొన్న పార్టీ ఎంఏ పార్టీ అటువంటి ఎంఏ పార్టీతో ఎందుకు చిట్టపట్టాలు చేసుకొని తిరుగుతున్నావు అవన్నీ భరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ అల్లాని కించపరచలే ఇస్లాంను ఎప్పుడు కించపరచలే హిందూ ధర్మాన్ని ఏవల్ మతాన్ని ఆచార వ్యవహారాలు వాళ్ళు పాటించండి అని హిందూ ధర్మాన్ని అవహేళనీయకండి హిందూ సమాజాన్ని చీల్చకండి అని చెప్పి మాత్రమే చెప్తున్నాము పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెడుతున్నారు దీనికి ఇంతమంది వచ్చే అవకాశం ఉంది నిజంగా మీరు అనుకున్న టార్గెట్ అక్కడికి అంటే ఆ గ్రౌండ్ కూడా చాలా చిన్నది వాళ్ళు చేసిన గ్రౌండ్ చాలా పెద్దది దానికి సంబంధించి మీరు మీరు ఎంత టార్గెట్ అనేది అంతమంది వచ్చే అవకాశం ఉందా గ్రౌండ్ చాలా పెద్దది తుక్కుగూడలో అదే మేము చెప్పినాం తుక్కుగూడ సభ విజయవంతం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తామన్నాం ఇలా పరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా మళ్ళీ చరిత్ర సృష్టించబోతున్నాం పరేడ్ గ్రౌండ్ లో సమావేశాల తర్వాత మూడో తేదీన పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టబోతున్నా ఆ పరేడ్ గ్రౌండ్ మీటింగ్ ద్వారా చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తా ఉన్నారు. ఐ మీన్ వంశీతో సునీల్ ఐ న్యూస్ హైదరాబాద్.